ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము ఈ విధంగా మనందరం కూడా కలుసుకుని దేవుణ్ణి మహిమపరచునట్లుగా దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈరోజు క్రైస్తవులు అనబడిన ప్రతి వారికి ఏమి బాధ్యతలు ఉన్నాయి అన్న ఆలోచిస్తే క్రైస్తవుని బాధ్యతలు ఏంటి అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పేవారిని మనం చూస్తుంటాం. క్రైస్తవుని బాధ్యతలు ఏంటి అనగానే చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. కొంతమంది అయితే సేవ చేయటం ఒకటే బాధ్యత అని చెబుతూ ఉంటారు, దేవునికి సేవ చేయటమే ఒకటే బాధ్యత అని చెబుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మరి ఇతరులకు సహాయం చేయటము, అది భోజనం రూపంలోనో వస్త్ర రూపంలోనో ధన రూపంలోనో ఇతరులకు సహాయం చేయటమే సేవ చేయటం లేక బాధ్యత అని అనుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి సంతోష పెట్టడము లేక దేవుని ఇష్టానుసారంగా దేవునికి నచ్చినట్టుగా బ్రతకటమే మరి బాధ్యత అని అనుకుంటూ ఉంటారు, లేదా ప్రతి ఆదివారం క్రమం తప్పి చర్చికి వెళ్ళటమే బాధ్యత అనుకుంటారు. ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఈ బాధ్యత అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయమే. ముఖ్యమైనది, క్రైస్తవునికి ముఖ్యమైన బాధ్యత అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అసలు ఏంటన్నది తెలుసుకోకుండా ఎవరికి వారే ఎలా పడితే అలాగూ నిజమని నమ్మేసి ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మేసి సత్యాన్ని విడిచిపెట్టేసే వారిగా ఉంటున్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవునికి మొత్తము బైబిల్లో కొత్త నిబంధన గ్రంథములో నాలుగు రకాల బాధ్యతలు ఉన్నాయి. అది ఏంటి అన్నది మనం తర్వాత స్టెప్ బై స్టెప్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఒక బాధ్యత ఏంటంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత బాధ్యత, క్రైస్తవునికి వ్యక్తిగత బాధ్యత. రెండోది ఏంటంటే క్రైస్తవునికి రెండో బాధ్యత, దేవుడు అప్పగించే బాధ్యతల్లో మొదటిది వ్యక్తిగత బాధ్యత, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. రెండోది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, అంటే కుటుంబ బాధ్యత దేవుడు అప్పగిస్తున్నాడు. మనం బైబిల్లో దేవుడు క్రైస్తవులకు అప్పగించిన బాధ్యతలు, క్రైస్తవులు చేయవలసిన బాధ్యతలు ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రత్యేకంగా వ్యక్తిగత బాధ్యత ఒకటి ఉంటుంది. రెండోది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, అంటే కుటుంబ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. మూడోది వచ్చేసి చర్చి రెస్పాన్సిబిలిటీ, సంఘములో నీ బాధ్యత ఏంటి చర్చి రెస్పాన్సిబిలిటీ అంటారు. నాలుగోది వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే నాలుగోది సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సమాజంలో నీ బాధ్యత ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఇట్లా దేవుడు నాలుగు రకాలుగా బాధ్యతలు అప్పచెప్పాడుగా అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ, ఏదో ఒకటి చేయటం అన్ను అది మన బాధ్యత అని అనుకుంటూ ఉంటాం. ఏది చేసినా ఏం చేసినా ఖచ్చితంగా ఈ నాలుగు బాధ్యతలు క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనకు అప్పగించిన బాధ్యతలు, మనం చెయ్యాల్సిన బాధ్యత. బాధ్యత అనగానే ఎవరో చెబితే చేసే పని కాదు. ఎవరు చెప్పకుండానే నా బాధ్యత, నా దేవుడు నా మీద పెట్టిన భారము లేక బాధ్యత అని చేసేది అన్నమాట. దాన్నే మనం స్వీకరించి దాని ప్రకారం మనం చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోకానికి వెళ్ళటానికి అవకాశాన్ని ఇస్తాడు. ఇలాంటి అవకాశాన్ని కోల్పోయే వారిగా చాలామంది ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఫ్యామిలీని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, భార్యను వదిలిపెట్టేసి సేవ అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, కుటుంబ బాధ్యతను భరించాల్సిన వాడై ఉండాలి అని చెప్తున్నాడు బైబిల్. ఆ బాధ్యతను వదిలేస్తారు, సేవ చేయటమే బాధ్యత అనుకుంటూ ఉంటారు, సమాజంలో ఇతరులకు సహాయం చేయటమే బాధ్యత అనుకుంటారు, మిగతా బాధ్యతలన్నీ వదిలిపెడతా ఉంటారు.
బాధ్యత అనగానే క్రైస్తవునికి నాలుగు రకాల బాధ్యతలు ఉన్నాయి. అందుట్లో మొదటి భాగంగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, అసలు నీ వ్యక్తిగత బాధ్యత ఏంటో నీకు తెలియాలని ఈరోజు వాక్యం చెప్పుకుందాం. క్రైస్తవునిగా వ్యక్తిగత బాధ్యత అనగానే మనం ఏం చేయాలి, వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి అన్నది మనం తెలుసుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రికలో ఒకడు క్రైస్తవుడు కావాలంటే ముందుగా ఏం చేయాలి, ఒక బాధ్యతను మోస్తున్నాను నేను మోస్తున్నాను అని చెప్పుకోవటం కాదు, కానీ క్రైస్తవుడు కావాలి, క్రైస్తవునికి అప్పగించిన బాధ్యతలేవి కాబట్టి క్రైస్తవుడు అయిన వాడు, క్రైస్తవుడు కావలసిన వాడు ఎలా అవుతాడు అని అంటే, క్రైస్తవుడు అనగానే క్రీస్తుని ధరించుకున్నవాడు. 3:27 గలతీలకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని చెప్పబడ్డ మాటను మనం చూస్తున్నాం. ఒకడు క్రైస్తవుడు కావాలంటే లోకము నుండి వేరై, లోక సంబంధమైన జీవితములో నుండి వేరై, సాతాను సంబంధమైన జీవితము నుండి వేరై, చీకటి నుండి వేరై క్రైస్తవుడు కావాలి అని అనుకుంటే, క్రైస్తవుడిగా మారాలి అనుకుంటే, క్రైస్తవుడిగా క్రీస్తుని ధరించుకున్నవాడిగా దేవుని యొక్క పరలోకానికి చేరుకోవాలి అనుకుంటే ముందు చెయ్యాల్సింది క్రైస్తవుడిగా మారటం, క్రైస్తవుడు కావటం, క్రైస్తవుడు అవటం. ఎలా అవుతాడు అని అంటే క్రీస్తులోకి బాప్తిసము పొందాలి, క్రీస్తులోనికి బాప్తిసము పొందాలి. అప్పుడు పొందినప్పుడు క్రీస్తును ధరించుకున్నవాడవుతాడు, క్రీస్తుని ధరించుకున్నవాడే క్రైస్తవుడవుతాడు, క్రీస్తును ధరించుకున్నవాడే క్రైస్తవుడు కాగలడు. కానీ ఆ మాత్రం చర్చికి వచ్చి కూర్చొని, ఆదివారం వచ్చేసరికి చర్చికి వచ్చి కూర్చొని ఆంతో ఇంతో తోచినంత సందా ఇచ్చేసి వస్తే పాట పాడటం, లేకపోతే పాట పాడకపోవటము, లేకపోతే ఇష్టమైతే బైబుల్ చదువుతారు లేకపోతే చదవకపోవటము చేసేవారు క్రైస్తవుడు కాలేదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని నెలల నుండి చర్చికి వెళ్ళినా క్రైస్తవుడు కావాలంటే ముందు, క్రైస్తవుడు కావాలంటే బాప్తిసం ద్వారానే క్రైస్తవుడు అవుతాడు, బాప్తిసం ద్వారానే క్రైస్తవుడిగా మారతాడు, బాప్తిసం ద్వారానే క్రైస్తవుడిగా క్రీస్తును ధరించుకున్నవాడు అవుతాడు. అందుకే మనకు ఇదే మాట ఒక చోట రాయబడ్డ మాటను మనం చూస్తున్నాం. తీతుకు రాసిన పత్రికలో కూడా ఇదే మాట మనకు వినిపించబడుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం. తీతుకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగచేయడం ద్వారాను మనను రక్షించెను అన్న మాటను మనం చదువుకుంటున్నాం. అంటే ఒకడు క్రైస్తవుడుగా అవ్వాలంటే, క్రీస్తుని ధరించుకోవటం అంటే పునర్జన్మ స్నానము ద్వారా, పరిశుద్ధాత్మను నూతన స్వభావం ద్వారానే క్రైస్తవుడు కాగలడు. కానీ ఎవరు చర్చికి వచ్చేసి వెళ్ళిపోవటం వలన, లేకపోతే పండగ క్రైస్తవులుగా రావటం వలన, పండగ టయానికి కొత్త బట్టలు వేసుకొని చర్చికి రావటం వలన ఎవరు కూడా క్రైస్తవులు కాలేరు. క్రైస్తవులు కావాలంటే, క్రైస్తవులుగా ఉండాలంటే బాప్తిసం ద్వారా, బాప్తిసం తీసుకోవటం అంటే క్రీస్తును ధరించుకోవటం, క్రీస్తును ధరించుకోవటం అంటే లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవుడైన వాడు ప్రత్యేకమైన బాధ్యత, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత బాధ్యత ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఒకడు క్రైస్తవుడు అవ్వాలంటే బాప్తీసం తీసుకున్నాడు, బాప్తీసం తీసుకున్నంత మాత్రం క్రైస్తవుడు అయిపోయాడు, ఇంకా అతనికి బాధ్యతలు ఏం లేవు, చర్చికి వచ్చి కూర్చుంటే చాలనుకుంటున్నాను. కానీ క్రైస్తవుడైనంత మాత్రాన బాధ్యత లేదు అంటాం కాదు, కానీ క్రైస్తవుడు అయిన తర్వాతే బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్లో వంట ఉదడిది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అది ఏంటి అని అంటే, క్రైస్తవుడిగా మనం మారామంటే, క్రైస్తవుడిగా మనం చేర్చబడ్డాము సంఘములు అంటే, క్రైస్తవుడిగా మనం క్రీస్తును ధరించుకున్నామంటే మనం వ్యక్తిగతంగా మరీ ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాం.
పర్సనల్గా ప్రత్యేకంగా మనం వ్యక్తిగతంగా మనం చాలా గొప్ప బాధ్యతను ధరించుకున్నాము. అలా ఉండాలి అని అంటే దేవుడు కూడా కొన్ని రోజులు సూచనలు చెబుతున్నాడు. అది చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు తెస్సలోనీయులో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులకుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. అంటే బాప్తిసం తీసుకొని ఏదైనా చేయొచ్చు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా అయినా బ్రతకొచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు నీ వ్యక్తిగతంగా నువ్వు ఎంతవరకు పరిశుద్ధుడువా అన్న చూస్తాడు. దేవుడు నేను ఎలా చూస్తున్నాడంటే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నావు. మొట్టమొదటిగా దేవుడు నిన్ను చూసేది ఏంటంటే నువ్వు పర్సనల్గా నిన్ను నీవు వ్యక్తిగతంగా ఎంత ప్రత్యేకంగా ఉన్నావో, దేవుడి కొరకు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో దేవుడు చూస్తున్నాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. మనల్ని పిలవటమే పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. పవిత్రులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. కానీ అపవిత్రులుగా ఉండటానికి అస్సలు పిలవలేదు. అపవిత్రులుగా మనకు నచ్చింది చేసుకుని, మనకు నచ్చిన పాటలు పాడుకుంటూ, మనకు నచ్చిన మాటలు మాట్లాడుకుంటూ, లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటూ, లోక సంబంధమైన ఆలోచనలు చేసుకుంటూ, పాప సంబంధమైన జీవితానికి అలవాటు పడ్డ మనము, అక్కడి నుండి బయటకు వచ్చిన మనం మళ్ళీ వెనక్కి రిటర్న్ తిరిగి అయ్యే పాపాలు చేసుకుంటూ పోతే దేవుడు ఒప్పుకునేవాడు కానే కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నువ్వు ఎంత పరిశుద్ధురాలివో, ఎంత పరిశుద్ధుడివో అది చూస్తున్నాడన్న సంగతి, ఆ బాధ్యత నీ మీద ఉన్నదన్న సంగతి, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో అప్పటి నుండి కూడా దేవుడు కనిదృష్టి నీ మీద ఉన్నదన్న సంగతి నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలా ఉండకుండా నీకు నచ్చినట్టుగా ఉంటే నీవు దేవుడు నిన్ను ప్రశ్నించడానికి రెడీగా ఉంటాడు అన్న సంగతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం కలిగి ఉన్నావు. అందుకే మనం పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండటానికి అనగానే ఎక్కడికి అనగా ఒకసారి ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన అపొస్తలుడైన పౌలు క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక కొరింథీయులకు మొదటి పత్రిక 1:1-2 దేవుని చిత్తం కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ, వారు పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. లోకము నుండి ఎందుకు పిలిచాడు దేవుడు అని అంటే సేవ చేయడానికండి అని చెప్పడానికి కాదు, ముందు వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదో చూస్తున్నాడు దేవుడు. సంఘంలోకి వచ్చిన మనము, సంఘంలో ఉంటున్న మనము, సంఘంలో క్రీస్తును ధరించుకుంటున్న మనము, మనం ఎంతవరకు వ్యక్తిగతంగా దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనం ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే సంఘములోకి వెళ్ళి సంఘములో ఎవరో చేశారని, ఎవరో మాట్లాడారని, ఎవరో ఉన్నారని, ఎవరో చేస్తున్నారని పాపంలో మనం కూడా చేయొచ్చు అంటానికి కాదు. కానీ ఎవరితో నీకు సంబంధం లేదు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి, నిన్ను నీవే దేవుని ఎదుట యోగ్యుడిగా కనపడాలి, నిన్ను నీవే దేవునికి పరిశుద్ధుడిగా, నిన్ను పిలిచిన దేవునికి పరిశుద్ధంగానే నువ్వు కనపడాలి. లేదు నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను అంటే దేవుడు నిన్ను ప్రశ్నించడానికి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిన్ను శిక్షించడానికి కూడా ఆయన సంసిద్ధుడై ఉన్నాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకే సంఘములోకి వస్తున్నాం, క్రీస్తు సంఘం అండి మాది, క్రీస్తు సంఘం అండి మాది అని చెప్పుకుంటున్నాం మనము. క్రీస్తు సంఘంలో ఉన్న మనము, మనకున్న వ్యక్తిగత బాధ్యత ఏంటి అంటే మనం ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నాం, నా జీవితంలో నీ జీవితంలో ఎంతవరకు దేవునికి ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్నామన్నది మనం చూసుకోవాలి. చూడటానికి దేవుడు రెడీగా ఉన్నాడన్న సంగతి కూడా తెలుసుకోవాలి. అంతేకాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం విమర్శించుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు.
ఎందుకంటే ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాం, ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఏ ఆలోచన దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం, ఏ ఆలోచనలో మనం ఉన్నాం, అది పరిశుద్ధమైనదా కాదా, మరి దేవునికి దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదా, లేకపోతే మనుషుల్ని సంతోష పెట్టడానికి చేస్తున్నానా లేకపోతే దేవుణ్ణి సంతోష పెట్టడానికి నేను ఉన్నానా అన్నది ఈ వ్యక్తిగతమైన విషయం. అందుకే మనము మనల్ని కాపాడుకోవడానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధుడిగా దేవుని ఎదుట ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే కనపడాలి. అప్పుడప్పుడు కాదు, చర్చికి వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేసి బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా కనపడటం కాదు, కానీ అది ఇంట్లో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, బంధువుల యొక్క ఉన్నా, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండాలని దేవుడు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, సంఘములోకి పిలుచుకున్నాడు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా కూడా ఖచ్చితమైనది, దేవుని న్యాయ తీర్పు ఎదుట మనం ఉండాల్సింది. అందుకే తీర్పు ఎదుట ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది మొట్టమొదటిగా దేవుడు వేసే ప్రశ్నే ఇది. ఈ ప్రశ్నను మనం దేవుడు అడగడు, ఎందుకంటే బాప్తిస్మ తీసుకున్నాం కదా మనం, ఎందుకంటే సంఘంలో చేర్చబడ్డాం కదా మనం, ఎలా బ్రతికినా పర్వాలేదు అనుకుంటే ముందు తీర్పులోనికి పోయేది, నరకంలోకి పోయేది మనమే. తీర్పు కూడా ఎవరికి జరుగుతుందంటే నీతిమంతులకే తీర్పు జరుగుతుందన్న సంగతి చాలామందికి అర్థం కాని ప్రశ్న. అందుకనే తీర్పు మనకే జరుగుతుందన్న సంగతి జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అందుకనే మనల్ని మనం ఏం చేయాలట, మనల్ని మనమే విమర్శించుకునే వారిగా ఉండాలి. మనల్ని మనం నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నానని, నేను ఎంతవరకు న్యాయంగా ఉన్నానని, నేను ఎంతవరకు దేవుని సన్నిధిలో యోగ్యునిగా ఉన్నానని, నేను ఎంతవరకు నా నోటిని నేను కాల్చుకుంటున్నా, కంటిని నేను కాల్చుకుంటున్నాను, నా నడకను, నా పడకను, నా సమస్తాన్ని నేను ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నాను దేవుని ఎదుటని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఇది వ్యక్తిగత బాధ్యత. అందుకే అలా పరిశుద్ధుడిగా ఉండటం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. అంతేకాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు గారి గురించి ఒక మంచి మాట రాయబడ్డది చూద్దాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఇతరులకు నేను బోధ చేయటం అంతే బాగానే ఉంది, ఇతరులకు దేవుని గురించి చెప్పటం బాగానే ఉంది, ఇతరులకు న్యాయంగా దేవుని వాక్యం చెప్పటం బాగానే ఉంది, కానీ తర్వాత నేను భ్రష్టున్నైపోదునేమో అని, ప్రపర్సనల్ గా వ్యక్తిగతంగా నేనేమైనా భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను అంటున్నారు పౌలు గారు. అంటే వ్యక్తిగతంగా సమాజంలో నేను వాక్యం చెప్పొచ్చు, నువ్వు చెప్పొచ్చు, ఇంకొకరు చెప్పొచ్చు, దేవుని గురించి అనేకులు చెప్పొచ్చు, దేవుని మార్గమే సత్యమని చెప్పొచ్చు, సత్యములో ఉండాలని చెప్పొచ్చు, అనేకులకు మార్గం చూపించవచ్చు, కానీ అన్ని చేసి నువ్వు తప్పిపోతే ఇంక నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు. అందుకనే వ్యక్తిగతంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పౌలు గారు తనను తాను నలగొట్టుకుంటున్నాడు, తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంతవరకు పరిశుద్ధులుగా ఉన్నామో విమర్శించుకోవాలి. ప్రతిదినం ప్రతి క్షణము దేవుణ్ణి క్రీస్తుని ధరించుకున్న మనము, క్రీస్తుని ధరించుకున్న మనము, దేవుణ్ణి ఆరాధించే మనము ఎంతవరకు కరెక్ట్గా ఉన్నానని ప్రతిదినము ప్రతిక్షణం మనం పరీక్షించుకోవాలి. ఇది బాధ్యత, ఇది రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రత్యేకంగా నీకు దేవుడిచ్చిన బాధ్యత, నువ్వు ఉండాల్సిన బాధ్యత. ఎవరో చెబితే నువ్వు అట్టుండకూడదు ఇట్టుండకూడదని ఎవరో చెబితే కాదు, ఎవరు చెప్పకుండానే నువ్వు తెలుసుకొని జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. అందుకనే ఇది వ్యక్తిగత బాధ్యత అని ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు. అంతేకాక మళ్ళా కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని, మిమ్మల్ని మీరే అంటే ప్రత్యేకంగా చెప్తున్నాను, మళ్ళా గుర్తు చేస్తున్నాను, ప్రత్యేకమైన వ్యక్తిగతంగా నువ్వు చోదించుకోవాలి, వ్యక్తిగతంగా విమర్శించుకోవాలి, వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకు పిలిచాడు దేవుడు. వ్యక్తిగతంగా ఎన్ని పాపాలు చేసినా సంఘంలోకి వచ్చేసరికి కరెక్ట్గా ఉంటున్నానని చెప్పకూడదు, సంఘానికి టయానికి వస్తున్న చర్చికి టయానికి వస్తున్నానని చెప్పకూడదు, సంఘానికి వచ్చేది రాంది కాదు ముందు, అసలు నువ్వు ఇంట్లోనైనా వీధిలోనైనా సమాజం ఎదురైనా మరొక చోట అయినా నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నావన్నది దేవుడు, పైన దేవుడు, ఆకాశం ఉన్న దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు,
రేపు పొద్దున మరణమైన తర్వాత, మరణించిన తర్వాత మనం వెళ్ళేటప్పటికీ మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం, ఎంతవరకు యథార్థంగా ఉన్నాం, ఎంతవరకు న్యాయంగా ఉన్నాం, ఎంతవరకు మన పరిశుద్ధతను కాపాడుకున్నామన్న సంగతి దేవుడు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. రేపు పొద్దున తీర్పులోనికి వెళ్ళిపోతామన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అందుకే లేఖనాలు ఖచ్చితంగా మనం పరిశీలించినప్పుడు మనం క్రైస్తవులమయ్యాము, మనకి ఇంకా పరలోకం ఉంది అనుకుంటున్న మనకు మన బాధ్యత ఏంటో మనకు తెలియకపోతే, మనం ఎలా బ్రతుకుతున్నామో తెలియకపోతే, మనం క్రీస్తుని ధరించుకొని క్రీస్తు సంఘంలో ఉన్న మనము ఎంతవరకు న్యాయంగా దేవుని సన్నిధికి వెళ్తున్నామన్న సంగతి తెలియకపోతే, మనం పరిశుద్ధులుగా ఉండకపోతే మనం తప్పకుండా పాపులుగా మారి చివరికి నరకానికి వెళ్ళిపోయే వారిగా ఉంటామన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకే ఏమంటున్నాడు దేవుడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని, క్రీస్తుని ధరించుకున్న మనం, క్రీస్తుని ధరించుకుంటున్న మనము, క్రైస్తవులుగా ఉన్న మనము, మనలో క్రీస్తు ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరుగుదురు అని అన్నమాట మనం చూస్తున్నాం. మనం ఎరిగిన వారం అవుతాం అప్పుడు, మనం ప్రత్యేకంగా ఉన్నవారము, నిజాయితీగా యథార్థంగా ఎవరున్నా లేకపోయినా మన పరిశుద్ధతను కాపాడుకున్న వారిగా ఉంటాం. కాబట్టి మనము ధరించుకున్న క్రీస్తు కూడా అలాగనే ఉన్నాడు కనుక మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనము అలాగనే ఉండాలని దేవుడు. క్రైస్తవులమైన మనము క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి, అలాగ నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాడు. అలా నడిచే మనము క్రీస్తు కూడా ఏ నేరము చేయకుండానే ఆయన పరిశుద్ధునిగా ఉన్నాడని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. యోహాను సువార్త 8:46 యోహాను సువార్త 8:46 కూడా ఆయన పర్సనల్గా కూడా ప్రత్యేకంగా కూడా ఆయన స్పష్టంగా చెబుతున్న మాటను చూస్తున్నాం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే పాపము లేనివానిగా భూమి మీద శరీరాన్ని ధరించుకున్న క్రీస్తు చెబుతున్నాడు. అలాగే మనం కూడా శరీరాన్ని ధరించుకొని పాపములో ఉన్న వారిని ప్రత్యేకంగా దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచినప్పుడు మనం పరిశుద్ధులుగానే ఉండాలి, కానీ మరలా పాపం చేయకూడదు అన్న మాటను మనం చూడాలి. మరలా మనం పాపం చేయకూడదు అన్న సంగతి చూడాలి. ఎందుకంటే పాపము చేసిన మనల్ని క్రీస్తు రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, క్రీస్తు రక్తము ద్వారా, కడగబడ్డ మనం చాలాసార్లు చదువుకున్న మళ్ళీ ఆ మాటను చూస్తే అపొస్తల కార్యములు 22:16 ఆ మాట రాసి ఉంటుంది. మనం చూసాం చాలాసార్లు అపొస్తల కార్యములు 22:16 కనుక నీవు తడవ చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపాలు కడిగి వేసుకునము అన్న మాట చూస్తున్నాం. పాపాలు కడిగి వేయబడ్డాయంటే క్రీస్తు రక్తము వల్లనే, పాపాలు కడిగి వేయబడ్డాయి. కడిగి వేయబడ్డ తర్వాత కూడా మళ్ళా మనం పాపం చేయకూడదు, మళ్ళా మనం జారిపోకూడదు, మళ్ళా మనం పాపంలోకి లోకంలోకి పడిపోకూడదు. మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డ బాప్తీసం అనగానే చాలా మందికి తెలిసేది ఏంటంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళగానే నీళ్ళే కనబడుతున్నాయి, కానీ అది నీళ్లు కాదు క్రీస్తు రక్తం అని గ్రహించే వారు కరువైపోయారు. చాలా మంది దీని గురించి కామెంట్లు ఏం చేస్తున్నారంటే నీళ్ళల్లో బుటుక్కుమని పాస్టర్ గారు ముంచేశాడంటే చెబుతున్నారు, ముంచటం కాదు కానీ నీళ్లే కనపడుతున్నాయి అలాంటి వారు విశ్వాసులా అని ఆలోచిస్తే వారికి విశ్వాసం అనేది లేదు అన్న సంగతి మనం గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీటి దగ్గరికి మనం వెళుతున్నామో నీళ్లల్లో కనపడేది క్రీస్తు రక్తం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీళ్లల్లో ఉన్నది క్రీస్తు రక్తం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే బాప్తిసం తీసుకున్న వారి గురించి దేవుడు ఆల్రెడీ ముందుగానే రాయించినట్టుగా యోహాను రాసిన 1:5 బాప్తిసం గురించి చెబుతున్న మాట మనం చూస్తున్నాం. యోహాను రాసిన 1:5:6-8 నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను, వచ్చిన వాడు ఈయనే, ఆయన అనగా క్రీస్తు యేసే అన్న మాటను మనం చూస్తున్నాం. ఆయనే నీళ్ళ ద్వారాను రక్తం ద్వారా వచ్చిన వాడట. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తంతోనూ వచ్చాను. మళ్ళా చెప్తున్నాడు ఆ మాట, ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు
నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని చెప్తుంది. ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వారు. మనం ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించడం కొరకు పాపాలు కడిగి వేసుకొని క్రీస్తు రక్తమందు కడగబడ్డాం. క్రీస్తు రక్తమందు కడగబడ్డ మనము మళ్ళా పాపం వైపు చూడకూడదనేది కోరుకుంటున్నాడు దేవుడు. కనుకనే మనం వ్యక్తిగతంగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. వ్యక్తిగతంగా మనం పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలని, ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకు ఇబ్బందుల్లో మనం నడిచినా, దేవుని సన్నిధిలో ఉన్న మనము, క్రీస్తును ధరించుకున్న మనము ఎప్పటికీ లొంగిపోవద్దు, పడిపోవద్దు, జారిపోవద్దు, పాపమునకు దాసులుగా ఉండకూడదని దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. అంతేకాక అది నీళ్లుగాను తీసుకున్న బాప్తిసం కూడా నిర్లక్ష్యం చేసేవారిగా చాలా మందిని చూస్తుంటున్నాం, నిర్లక్ష్యం చేసే వారిని కూడా చూస్తుంటున్నాం. అలా ఉండటానికి దేవుడు పిలవలేదు. కానీ మనల్ని మనం ఎప్పటికప్పుడు శోధించుకొని, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటూ, ఎప్పటికప్పుడు నీతిమంతులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అలా పరిశుద్ధులుగా ఉండాలి అనంటే మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది ఏంటి? వ్యక్తిగతంగా మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనం చెయ్యాల్సింది ఏంటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు జవాబు చెప్పగలడు. అయ్యా ప్రభువా, నేను ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే ఏం చేస్తే ఉండగలను అని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు చూపిస్తున్నాడు. కీర్తన గ్రంథము 119వ కీర్తనలో 11వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 11వ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్న మాటను మనం చదువుకుంటున్నాం. దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలంటే, హృదయంలో పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఉండాల్సింది వాక్యం. వాక్యం అనేది హృదయంలో ఉంటే పాపం జోలికి పోరట. వాక్యం వినకపోతే పాపం జోలికి వెళ్తారని చెప్తుంది బైబిల్. అంటే ఆదివారం నాడు వాక్యం వినలేదా, అయితే నువ్వు పాపానికి దాసుడు అవుతావు అన్న సంగతి చెప్తుంది బైబిల్. వాక్యము నువ్వు వినాలి, వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి, అప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉంటావు. కానీ వాక్యమే నువ్వు ఆదివారం నాడు చర్చికి రాకపోతే నువ్వు ఎవరు అవుతావో తెలుసా, పాపి అవుతావు. కానీ పరిశుద్ధులుగా నువ్వు ఎప్పటికీ ఉండలేవు అన్న సంగతి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే నా హృదయంలో పాపం ఉండకుండాట్లు నీ వాక్యమే నా హృదయంలో దాచిపెట్టుకోవాలి అన్న సంగతి మనకు క్లుప్తంగా ఉంది. అంతేకాక మళ్ళా పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు నోటి ద్వారా చెప్పిన మంచి మాటను ఒకసారి ఆలోచిస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది, చూద్దాం. 25వ వచనం నుండి 27వ వచనం వరకు చూస్తే, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక. ఎలా ఉండాలట? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవల్లని. వాక్యముతోనే నువ్వు పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యమే ముఖ్యం. ఆ వాక్యమే నువ్వు ఆదివారం వినకపోతే, నువ్వు పాపిగా మిగిలిపోతావు అని చెప్తుంది బైబిల్. వాక్యం వినకపోతే నువ్వు పాపిగా మారిపోతావు. వాక్యమే నువ్వు వినకపోతే పాపిగానే ఉంటావు అన్న సంగతి చెప్తుంది బైబిల్. నువ్వు బాప్తీసం తీసుకున్నానంటే నేనెందుకు పాపిగా ఉంటానంటే వాక్యము ఎప్పటికప్పుడు నిన్ను ఉదక స్నానం చేయాలని చెప్తుంది. అందుకే యేసు ప్రభు కూడా చెప్తున్న మాట, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించుకొనెను అని చెప్తున్న మాటను చూస్తున్నాం. అంటే వాక్యమే నిన్ను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. వాక్యమే నువ్వు వినాలి, వాక్యాన్ని కొరకు నువ్వు ప్రయాసపడాలి. వాక్యము నువ్వు వింటేనే ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధిగా చేసుకోగలవు. వ్యక్తిగతంగా నువ్వు పాపములో పడిపోకుండా ఉండాలంటే వాక్యమే నీకు మూలం.
వాక్యం ఎప్పుడు చెప్పబడుతుంది అంటే సంఘములో ఉంటే. సంఘానికి వస్తే నీకు వాక్యం వినపడుతుంది. సంఘములో లేకపోతే, సంఘములో సహవాసములో లేకపోతే నువ్వు వాక్యం ఎప్పటికీ వినలేవన్న సంగతే తెలుసుకోవాలి. అంతేకాక మనకు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆదిమ సంఘం కూడా అదే చేసినట్టుగా మనం చెప్తున్న మాటను మనం చూస్తున్న అపొస్తల కార్యములు 2:42 ఇదే మాట ఆదిమ సంఘం కూడా చేసినట్టుగా చూస్తున్నాం. అపొస్తల కార్యములు 2:42 అదిగో ముందుగా చెప్తున్న పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా క్రీస్తుని ధరించుకున్నవాడిగా నువ్వు వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండాలంటే అపొస్తల బోధయందును సహవాసంలో ఉండాలి. బోధయందు సహవాసంలో ఉండాలి, బోధలో ఉండాలి, వాక్యములో ఉండాలి అని చెప్తుంది బైబిల్. అంటే వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పవిత్రునిగా చేస్తుంది, నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది, నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగా చేస్తుంది, నిలవబెట్టడానికి అవకాశం ఉంది. ఆ వాక్యమే నువ్వు వినలేదు అని అంటే నువ్వు చివరికి నరకానికి వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు అన్నది నువ్వు గ్రహించాలి. అందుకనే మనం వ్యక్తిగతంగా ఎంతవరకు నిర్దోషులుగా ఉన్నాము, వ్యక్తిగతంగా ఎంత పవిత్రంగా ఉన్నాము, వ్యక్తిగతంగా ఎంత బాధ్యత కలిగి ఉన్నామో మనం తెలుసుకోకపోతే, మనం ఆలోచించకపోతే తప్పకుండా నరకానికి వెళ్ళిపోయే వాళ్ళ లిస్టులో ముందుండే వాళ్ళం మనమే. అందుకనే వాక్యం వినాలి, అపొస్తల బోధలో ఉండాలి, అపొస్తల బోధలో ఉండాలి. ఆ బోధే వాక్యమైతే ఆ వాక్యము చేత దేవుడు ఏమంటున్నాడు, క్రీస్తు ఏమంటున్నాడు అంటే ఉదక స్నానము చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడటానికి ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఈరోజు మనము ఎంతవరకు పవిత్రంగాను పరిశుద్ధంగా ఉన్నాము, ఎంతవరకు వ్యక్తిగతంగా బాధ్యత కలిగి ఉన్నామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఎవరు పట్టించుకోరు, మన సంఘానికి వెళ్ళిపోతే చాలు, లేకపోతే ఎక్కడైనా వాక్యం వింటే చాలు, ప్రార్థన చేస్తే చాలు, అతో ఎంతో సంతాపంపిస్తే చాలు అనుకుంటున్నారు చాలామంది. కానీ సంఘములో ఉన్నా ఎక్కడున్నా నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే లేఖనాలు సెలవిస్తున్నట్టుగా రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట రాసింది. 14వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 14:12 ప్రతి నాలుగయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. వ్యక్తిగతమైన లెక్క అప్పగించాలి. వ్యక్తిగతంగా పరిశుద్ధుడిగా ఉన్నావో లేదో లెక్క చెప్పాలి. బాప్తిసం తీసుకున్నది ఎందుకంటే నిన్ను పవిత్రుడిగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు, సంఘములో పవిత్రుడిగా నిలవబెట్టుకోవాలని పిలిచాడు. దేవుడు నిన్ను పిలవడానికి కారణం అది. కానీ వ్యక్తిగతంగా నువ్వు పవిత్రుడిగా ఉండకోకుండా ఏదో చేశాము, బాప్తిసం అయ్యగారు ఇచ్చేసి, పాస్టర్ గారు ఇచ్చేశారు, లేకపోతే ఒక బ్రదర్ ఇచ్చేశారు, ఇచ్చేసిన అంతటితో అయిపోయింది ఇక పరలోకానికి వెళ్ళిపోతానని నువ్వు అనుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా రేపు పొద్దున చనిపోతే వ్యక్తిగతంగా లెక్క అడుగుతాడు దేవుడు. ఆ లెక్కకు నువ్వు లెక్క కరెక్ట్గా చెప్పకపోతే తప్పకుండా నరకానికి వెళ్ళిపోతాం అన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం. అంతేకాక కీర్తనల గ్రంథము 33వ కీర్తన చూద్దాం అన్నమాట. 33వ కీర్తన 13:14 యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి చూస్తున్నాడు, తానున్న నివాస స్థలము నుండి భూలోక వాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు. ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైన లెక్క ఉంది, ప్రత్యేకమైన పిలుపు ఉంది. ప్రత్యేకంగా నిన్ను పిలుచుకున్న పిలుపుకు అర్థం చెప్పాలి నువ్వు. ఎందుకు పిలుచుకున్నాడో, ఎలా నువ్వు ఉంటున్నావో, ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నావో, ఎంతవరకు యథార్థత కలిగి ఉన్నావో, ఎంతవరకు న్యాయంగా ఉన్నావో అవన్నీ కూడా పరిశీలిస్తున్నాడు దేవుడు. అందుకే లాస్ట్కి నువ్వు దేవునికి లెక్క అప్ప చెప్పాలన్న సంగతి తెలియక ఏదో వచ్చాము పోయాము, చర్చి బాధ్యత చూసుకుంటున్నాము, సంఘానికి సందా ఇచ్చేస్తున్నాము, అంతో ఎంతో మనం ప్రార్థన ఇంట్లో చేసుకుంటున్నాము అంటాం కాదు. కానీ సంఘములో ఉన్న నీవు, క్రీస్తుని ధరించుకున్న నీవు పరిశుద్ధుడిగా ఉండాలంటే వాక్యం వినాలి. వాక్యము చేత నిన్ను ఉదక స్నానం చేయించాలని కోరుకుంటున్నాడు దేవుడు. వాక్యము నీ హృదయంలో ఉండటం వల్ల పాపానికి స్థలము సోటివ్వవు. కనుక వాక్యం వినగాలి,
వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటేనే నువ్వు పరిశుద్ధుడిగా ఉండటానికి అవకాశం. అంతేకాక 139వ కీర్తనలో కూడా వ్యక్తిగతంగా దేవుడు పరిశీలిస్తున్నాడు అన్నమాట. మనం ఇక్కడ కూడా చూస్తున్నాం కీర్తన గ్రంథం 139వ కీర్తన 1 నుండి చదువుకుంటూ పోతే మీకు అర్థమైపోతుంది. పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట అంటే వ్యక్తిగతంగా ఈ మాటలు చెప్పబడ్డాయి. నువ్వు కూర్చుండుట అంటే అందరిలో కూర్చున్నావా, ప్రత్యేకంగా కూర్చున్నావా, ఇంట్లో కూర్చున్నావా, ఎక్కడ కూర్చున్నావో చూస్తున్నాడట నిన్ను. నేను కూర్చుండుట, నేను లేచుటానికి తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను, నా అంటే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చూస్తున్నాడు దేవుడు. వ్యక్తిగతంగా సంఘంలో నువ్వు ఏం చేసావో చూడటంలో ముందు వ్యక్తిగతంగా నువ్వు ఎంత పరిశుద్ధురాలువో చూస్తున్నాడట, పరిశీలిస్తున్నాడు. రోజు పరిశీలిస్తున్నాడు దేవుడు, రోజు చూస్తున్నాడు దేవుడు. అప్పుడప్పుడు ఆదివారం వచ్చినప్పుడు చూడటం కాదు, ఆదివారం నాడే దేవుడికి కంటికి కళ్ళు కనబడుతున్నాయి. మిగతా రోజులు దేవుడికి కళ్ళు కనబడటం లేదు అనుకుంటున్నారు చాలా మంది. ఆదివారం నాడు చర్చికెళ్తే చాలు అనుకుంటున్నారు, ఆదివారం మాత్రమే చాలు అనుకుంటున్నారు. ఆదివారం నాడు కూడా కొంతమంది ఆగిపోయే వాళ్ళు ఉంటున్నారు. కానీ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నువ్వు ఎంత పరిశుద్ధుడివి, ఎంత పరిశుద్ధురాలివో చూస్తున్నాడు దేవుడు. అందుకే నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను పడకను నువ్వు పరిశీలించుచున్నావు, నా చర్యలన్నీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అని చెప్తుంది బైబిల్. దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు, అంతా పరిశీలిస్తున్నాడు. పరిశీలించే దేవుడికి నువ్వు ఎంతవరకు పరిశుద్ధురాలుగా ఉన్నావు, ఎంతవరకు పరిశుద్ధుడిగా ఉన్నావు ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పాలి. ఇదే వ్యక్తిగత బాధ్యత. క్రైస్తవునికి ఏం బాధ్యతలు ఉన్నాయి? ఎలాంటి బాధ్యతలు లేవు, సంఘానికి వెళ్ళిపోయితే చాలు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు వ్యక్తిగత బాధ్యత, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, అలాగనే చర్చి రెస్పాన్సిబిలిటీ, అలాగనే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ నాలుగు బాధ్యతల్లో వ్యక్తిగత బాధ్యత గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత బాధ్యత కలిగి ఉన్నావా? ఎంతవరకు వ్యక్తిగతంగా నీకు బాధ్యత కలిగి ఉన్నావు? ఎంతవరకు పరిశుద్ధుడిగా ఉన్నావో దేవునికి నిన్ను నీవే కనపరచుకోవడానికి ప్రయత్నం చేయి. పరిశీలించుకో, పరీక్షించుకో, పరిశోధించుకో. దేవుని ఎదుట నిన్ను నువ్వు సవరించుకొని సరిచేసుకొని దేవుని ఎదుట నీతిమంతుడిగా నీతిమంతురాలిగా కనపడటానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నిన్ను తప్పించి, శిక్షణ తప్పించి పరలోకానికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తల్లలో ఉంచినట్లయితే ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడ మీకే స్తుతులు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు. ఒక క్రైస్తవుడు కావాలంటే క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్న వాడు ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో, మొట్టమొదటిగా ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎందుకు దేవుడు పిలిచాడో సమస్తమును మాకు బోధించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు నాయన ఇటు విషయాలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆయన మమ్మల్ని మేము సరిచేసుకుంటూ అనుదినము అనుక్షణము నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాం. అలాగనే ఇంటి కూడికను ఏర్పాటు చేసిన ఇంటి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. సమాధానంతోనూ సంతోషంతో నీకు నడిపించుకుని అర్థం పొందండి. అలాగనే నా తండ్రి నాయన వారికి ఉన్న అవసరాలు అయితే ఏమైతున్నావో ప్రతి అవసరం తీర్చి ప్రతి ఒక్క ఈవులు నీ బిడ్డల కుటుంబాలపై ఉండునట్లుగా సహాయం చేయి. సమాధానమే కాక సంతోషమే కాక తండ్రిగా కాపరిగా అండగా ఆశ్రయ దుర్గంగా నిలిచి అన్ని విధాలా కాచి కాపాడి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ మరి ఎక్కువ కాలం నీతో గడుపు మంచి మనస్సాక్షి బిడ్డలకు అనుగ్రహించమని ఆయన ఇటు కుటుంబము నాయన సంతోషకరమైన జీవితం జీవించినట్లుగా సహాయం చేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఈ రాత్రి కాలమందు నా తండ్రి ప్రతి కుటుంబమును దర్శించి సమాధానంతోనూ సంతోషంతో నింపి నడిపించుకోమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.